నా కలో నా చెల్లెమ్మలో వాళ్ళ భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక నటికి జరిగిన అన్యాయం, గత 2 రోజులుగా జరుగుతున్న చర్చ ఎలా చూడాలంటారు? అసలు ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనుకోవాలంటారు? ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దిశ చట్టం పెట్టారు, దిశ చట్టానికి 1000 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకున్నారు, ఆ డబ్బులన్నీ వాళ్ళు దొబ్బేశారు మొత్తం. అప్పటి హోంమంత్రి ఇద్దరు మహిళలండి, అప్పట్లో సుచరిత కానివ్వండి అలాగే వనిత కానివ్వండి, ఇద్దరు మహిళలు, మహిళలకు బాగా రక్షణ ఉంటుంది, కాపాడతారని చెప్పని అందరు ఆశించారు. కానీ దిశ చట్టం ఆచరణ లేని చట్టాన్ని, జీవోకాని చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి, స్టూడెంట్కి యాప్లు పెట్టి అన్ని రకాలుగా కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మహిళలకి రక్షణ ఏ విధంగా ఉంది అంటే 5 సంవత్సరాలండి, అది జనం బారిన ఎవరన్నా రేప్ చేస్తేనో, మానభంగాలు జరిగితేనో అది వేరండి. కానీ ఈ రాష్ట్రంలో మానభంగాలు, రేపులు, మర్డర్లు, ఆడవాళ్ళకు అన్యాయం జరిగిందంటే వైసీపీ నాయకుల వల్ల. వైసీపీ నాయకులు మీరు చూడండి, 5 సంవత్సరాల్లో ఎంత పేరు ప్రతిష్టలు, వాళ్ళు ఇచ్చిన శాఖలకు ఎంత గొప్ప మంచి పేరు తెచ్చారో చూడండి. ఒకళ్ళు అంబటి రాంబాబు, 2 అవంతి శ్రీనివాసు, 3 అనంతబాబు, 4 గోరంట్ల మాధవ్. అసలు ఆయన బట్టలు లేకుండానే అవయవాలన్నీ వీడియోలో చూపించిన ఘనత గోరంట్ల మాధవ్ది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాసు, ఇప్పుడు కొత్తగా కుక్కల విద్యాసాగర్ రావు. వీళ్ళందరూ పేరు మోసిన నాయకులు. ఈ నవ్యాంధ్రప్రదేశ్ని అత్యాచార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత వైసీపీ నాయకులది. ఏమండి, ఒక మాట అడుగుతాను నేను, ఒక సినీ నటి, ఆమె ఒక డాక్టరు, వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఆర్మీ, వాళ్ళమ్మ రిజర్వ్ బ్యాంకు, ఉన్నతమైన కుటుంబం, ఆమె బాగా ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి, ఆమెని ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు చేసిన అరాచకం మామూలుగా కాదండి. ఆమెని, ఆమె తల్లిదండ్రులను కూడా, హార్ట్ పేషెంటు, బీపీ, షుగరు, అన్ని ప్రాబ్లమ్స్, అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్న వృద్ధ తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి ఆమె నోరు తెరవనీయకుండా నిర్బంధించి తల్లిదండ్రులను అడ్డం పెట్టి అన్ని రకాలుగా, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఆమెను ఇబ్బంది పెట్టి గడప దాటనివ్వలేదండి. ఆమెను ఎక్కడా కూడా నోరు తెరవలేదు. చివరికి ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఆమె దగ్గర సెల్ ఫోన్ లేదండి. ఆమె బ్యాంక్ అకౌంట్లన్నీ క్లోజ్ చేశారండి. ఆమె ఇల్లు నిర్బంధంలో ఉంచారు. 40 రోజుల పాటు ఆమెని జైల్లో పెట్టిన ఘనత ఈ రాష్ట్ర పోలీసులదండి. పోలీసులు అంటే నేను ఒకటి చెప్తున్న, వైసీపీ కార్యకర్తలు. ఈ వైసీపీ కార్యకర్తలాగా పనిచేసిన పోలీసులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేశారు. కుక్కల విద్యాసాగర్ రావుకు సహకరించారు. ఎవరైతే రేపులు, మానభంగాలు చేసి ఆడవాళ్ళని హింసించారో వాళ్ళందరికీ సహకరించినటువంటి ఘనత పోలీసులది. ఈ రాష్ట్రంలో చూసినటువంటి ప్రజలందరూ ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అకృత్యాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఆమె ఇప్పుడు కూడా ఎందుకు నోరు తెరిచిందంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతుంది, హోంమంత్రిగా అనితమ్మ వచ్చింది, నాకు ఆమె ఒక దేవత, చంద్రబాబు నాయుడు ఒక దేవుడు, నాకు వీళ్ళు న్యాయం చేస్తారనే దాంతోనే నేను ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చానండి. నా కుటుంబానికి, నాకు కూడా ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాల్సింది ఈ ప్రభుత్వం అని చెప్పాను. నామా నిన్న మొన్న బయటికి రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకుంటే మేడం, ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ అయితే అనక ఐఆర్ఎస్ అంటూ, ఐపీఎస్ అయితే అనక వైపీఎస్ లాగా ఎందుకు మారి ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి కోసం తమ పదవుల్ని కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డికి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సలహాదారుడికి కానీ తల ఉంచే పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందంటారు? ఒక సినీ నటిని ముంబై దాకెళ్ళి కేసు పెట్టిన మరుసటి రోజే, 2వ తారీఖు కేసు పెడితే 3వ తారీఖు తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేయాల్సినంత ఏం విచారణ జరిగిందని వీళ్ళు ఇదంతా చేశారనుకోవాలంటారు? అది విచారణ కాదండి. వాళ్ళు ఏమైతే సజ్జల దగ్గర నుంచో, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచో ఏమైతే అడ్రస్ వస్తాయో, అక్కడ ఉన్నటువంటి ఆయన ఆంజనేయులు కానివ్వండి, లేకపోతే క్రాంతి రాణా టాటా కానివ్వండి, విశాల గుణి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సహకరించారు తప్ప
తప్ప ఒక మహిళ మీద ఏం జరిగిందని ఎంక్వైరీ చేయటం కానీ, ఆ మహిళకి ఏం అన్యాయం జరిగిందని మాట్లాడటం కానీ అది చట్టపరంగా చర్యలు తీసుకోలేదండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తే అది చేశారు, ప్రభుత్వం ఏది చెయ్యమంటే అది చేశారు, ప్రభుత్వం మహిళల్ని అంత ఇబ్బంది పెట్టమంటే అంత ఇబ్బంది పెట్టారు. అసలు కోర్టుకు పెట్టకుండా 40 రోజులు ఒక మహిళని నిర్బంధంలో ఉంచి అనేక రకాలుగా ఆమెను హింసించిన ఘటన అది. ఆమె భయంకరమైన బాధ ఏడుపుతో మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజల హృదయాలన్నీ కలిచివేశాయండి. నిజంగా ఇంత దారుణమైన పరిస్థితులను వైసీపీ ప్రభుత్వంలో ఒక మహిళ ఎదుర్కొందా అని చెప్పానని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి సజ్జల కాపాడినటువంటి పరిస్థితి. ఓ డోర్ డెలివరీ చేసిన అనంతబాబును కూడా కాపాడి, అనంతబాబు చేసినటువంటి నిన్న వికృత చర్యలను కాపాడి, ఇలా వాళ్ళకి మళ్ళీ మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక రకాల పదవులు ఇచ్చి చాలా మంచి గొప్ప పరిపాలన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి, మహిళలకి, మహిళల మీద ఎంతవరకు కక్ష తీర్చుకోవాలో, నా ఆడబిడ్డలు ఆడపడుచులని నెత్తిన చేతులు పెట్టి వీపును గుద్దులు గుద్దేవాళ్ళ, అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మహిళల్ని ఈ రకంగా హింసించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఘనత ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుందండి. మరి ముఖ్యంగా చూసుకుంటే మేడం, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ సంఘటన కారణమైన సలహాదారులను కానీ, లేదంటే తప్పుడు కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్ను కానీ తీసుకొచ్చి నిర్బంధించిన ఐపీఎస్ ఆఫీసర్ల మీద కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అసలు? ఖచ్చితంగా ఉందండి, ఇది నేను 100% చెప్పగలను, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆమె కూడా ఏమైతే బాధితురాలు ఉందో ఆమె కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకంతోనే బయటకు వచ్చింది. ఇన్ని రోజులు నోరు తెరనా, ఈరోజు ముంబై నుంచి ఎందుకు అన్ని ఛానల్లో ఇచ్చింది అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో. ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ అన్నీ ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే గతంలో చూశారు మీరు, ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఎవరు అవినీతి చేసినా కూడా శిక్ష అనుభవించారండి. ఇవాళ నిజంగా అండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి సిగ్గులేని వాళ్ళు ఏం తింటున్నారో నాకు తెలియదు. ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు కూడా కాదు, అలా అయితే ఇలా చెయ్యరు ఒక ఆడపిల్ల. ఎందుకంటే వాళ్ళకి భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. నిజంగా ఏం దౌర్భాగ్యం ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా అండి. వీళ్ళని ఏం చేసినా పాపం లేదు, కాల్చి చేయాలండి వీళ్ళని, వీళ్ళని కాల్చి పడేయాలి. పోలీసులు మాత్రం నిజంగా ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఈ కేసులో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారో, ప్రభుత్వానికి అనుకూలంగా చేశారో, చట్టం అనేది లేకుండా, నీతి న్యాయం అనేది లేకుండా అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళని నిజంగా శిక్ష అనుభవించాలా, అవసరమైతే వాళ్ళని కాల్చి పడాలని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కోరుకుంటున్నారండి. ఆ కుక్కల విద్యాసాగర్ రావు అని కూడా నిజంగా బయటకు వస్తే మహిళలే చెప్పు తీసుకొని కొడతారు. ఇలా పనిష్మెంట్ వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. వింటున్నారు, చూస్తున్నారు, నిన్నటి నుంచి మొన్నటి నుంచి పక్కలను ఎక్కడో దాక్కొని, ఎక్కడో పక్క రాష్ట్రాలకు పోయి, ఎక్కడెక్కడో మీరు వలసలకు పోయి మీరు ఏదో చేయాలనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం మీరు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో దాక్కున్నా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి మీకు పనిష్మెంట్, మీకు శిక్ష ఉంటుంది, చట్టపరమైన శిక్ష ఉంటుంది. ఆ అమ్మాయికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. ఆ అమ్మాయికి 100% న్యాయం ఈ ప్రభుత్వంలో జరుగుతుందని మాకు నమ్మకం ఉందండి, ప్రభుత్వం చేస్తుంది కూడా.